हेलो 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 मैडम, नमस्कार नमस्ते अंडी। नमस्ते मैडम। आयुष्मान भव कार्यक्रम की स्वागत। मी पेरु मेरे अकड़ नुंची माट्लाडुतुन्नारु? बालक्ष्मी मैडम, अभी सिद्धिपेट। मी पेरेंटी? बालक्ष्मी महालक्ष्मी। बालक्ष्मी 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 मी समस्या एंटो चेप्पंडी। నాకు ఆన్సర్ నొప్పి మేడం, అసలు తగ్గుతుంది మెడిటేషన్ ఏ ట్రైనింగ్ చేస్తుంటే కూడా ఇప్పుడు వారం రోజులు అవుతుంది అసలు తగ్గటం లేదు. మరి దేని వలన హాస్టల్లో ఓపెలేను, ఎందుకంటే మనకు అవసరం లేదు మెడిటేషన్ చేస్తాం కదా అని చూకున్నా. అమ్మా మీరు కొంచెం బాలక్ష్మి గారు మీ టీవీ సౌండ్ కంప్లీట్ గా తగ్గించారా? తక్కువైతే లేదు. బయటకు వచ్చి మేడం పర్వాలేదు, మళ్ళీ మంచి చెప్పండి. ఒక మెడిటేషన్ ఎన్రోలింగ్ చేస్తున్నారు? ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది మేడం. సంవత్సరం అయిపోయింది. ఇంకా మీకు కాల్సిన పలానే ఉంది. జనవరి 20 తారీఖు ఇప్పుడు సంవత్సరంన్నర అయిపోయింది మెల్లగా దాదాపు. ఓకే తప్పకుండా. ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు డాక్టర్ గారు మాట్లాడతారు, వినండి. చెప్పండి. అదే సార్, నమస్తే. ఏమైందండి? తలనొప్పి. అల్సర్. అల్సర్. ఓకే. కడుపులో మంటగా ఉంటుందా అమ్మా? కడుపులో మంటగా ఉంటది సార్. కడుపులో మంట అంటే ఇట్లా పట్టుకున్నాడు ఇచ్చి పెట్టడం ఇట్లా అయితుంది. వారం రోజులు అవుతుంది అసలు తగ్గుతుంది. ఇక మెడిటేషన్ చేస్తా కదా అని అనుకుంటే అసలు తగ్గటం లేదు. ఓకే, ఇంకా నేను అడుగుతాను చెప్పండి, గొంతులోకి మనం తిన్న ఆహారం గానీ నీళ్లు గానీ గొంతులోకి వస్తాయా? గొంతులోకి అంటే మన నైట్ గజవెల్లం పాంప్లెట్లు వంచడము, అయితే నువ్వు అన్నట్టు వాటర్ అది బాటిల్ తీసుకుంటా ఆయన మధ్యాహ్నం పూట తాగి నైట్ 12:30 వాంటింగ్ కూడా అయింది సార్. వాంటింగ్ కూడా అయింది. ఓకే, మీకు మోషన్స్ అంటే లాటిన్ అది ఫ్రీగా ఉంటుందామా? ఆ ఫ్రీగానే ఉంటుంది సార్. మీకు షుగర్ బీపీ ఏమైనా ఉందామా? అందుకనే సార్. సరేనమ్మా, మీకు షుగర్ బీపీ అట్లాంటి ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్. ఒక బీపీ అంటే డౌన్ అవు, ఇప్పుడు అది కూడా నేను టెన్షన్ ఏం పెట్టుకోవడం లేదు. ఓకే పర్వాలేదమ్మా, నేను మందు చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. అగ్నితుండి వాటి టాబ్లెట్స్ ఉంటాయమ్మా, మాత్రలు. ఉదయం ఒక గోళీ, రాత్రి ఒక గోళీ వేసుకోండి. అగ్నితుండి వాటి ఇంకేం వాడమంటారు? దాంతో పాటు కుమారి అసవా సిరప్ ఉంటుంది, ఉదయం సాయంత్రం 2 చెంచాలు తాగండి, సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ బాలలక్ష్మి గారు.